Hello all, once again welcome back to Homelyclasses BSc 4th semester Botany syllabus. So syllabus lo unna topics kuda definite ga cover cheyadaniki try chestanu with explanation. So present aithe 4th sem Botany syllabus chuddam. So as usual 5 units unnai. Unit 1 plant water relations. So chala easy and simple ga untundi ఈ చాప్టర్ అయితే ప్లాంట్ వాటర్ రిలేషన్స్. ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ టు ప్లాంట్ లైఫ్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్, డిఫ్యూషన్, ఇంబేషన్, ఆస్మోసిస్, వాటర్ పొటెన్షియల్, ఆస్మోటిక్ పొటెన్షియల్, ప్రెషర్ పొటెన్షియల్. సెకండ్ టాపిక్ అబ్జర్ప్షన్ అండ్ ల్యాటరల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్, అసెంట్ ఆఫ్ సాప్. థర్డ్ వన్ ట్రాన్స్పిరేషన్. సో ట్రాన్స్పిరేషన్ క్వశ్చన్ షార్ట్స్కి వచ్చింది సెమ్ 3లో. వెరీ ఇంపార్టెంట్ టాపిక్గానే తీసుకోవాలి. ఓకే, స్టొమాటా స్ట్రక్చర్ అండ్ మెకానిజం ఆఫ్ స్టొమాటల్ మూమెంట్స్ అండ్ ఫోర్త్ టాపిక్ మెకానిజం ఆఫ్ ఫ్లోయమ్ ట్రాన్స్పోర్ట్ సోర్సెసింగ్ రిలేషన్స్. సో ఇదైతే ప్లాంట్ వాటర్ రిలేషన్ ఈజీగానే ఉంటుంది ఈ టాపిక్, ఈ చాప్టర్ అయితే. అండ్ దెన్ యూనిట్ 2 మినరల్ న్యూట్రిషన్, ఎంజైమ్స్ అండ్ రెస్పిరేషన్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎసెన్షియల్ మైక్రో అండ్ మైక్రో మినరల్ న్యూట్రియంట్స్ అండ్ దే రోల్ ఇన్ ప్లాంట్స్, సిమ్టమ్స్ ఆఫ్ మినరల్ డిఫిషియన్సీ. సో మనకు చాప్టర్ నేమ్ చూస్తే మినరల్ న్యూట్రిషన్, ఎంజైమ్స్ అండ్ రెస్పిరేషన్. సో ఇది కూడా తెలిసిన టాపికే మనకు. సో నెక్స్ట్ వచ్చేసి అబ్జర్ప్షన్ ఆఫ్ మినరల్ అయాన్స్, ప్యాసివ్ అండ్ యాక్టివ్ ప్రాసెస్. థర్డ్ వన్ క్యారెక్టరిస్టిక్స్, నామెన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్, మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్, ఎంజైమ్ కైనెటిక్స్. ఫోర్త్ వన్ రెస్పిరేషన్, ఏరోబిక్ అండ్ ఎనరోబిక్. సో ఏరోబిక్ ఎనరోబిక్ రెస్పిరేషన్స్ గురించి ఇంటర్లో కూడా టాపిక్స్ ఉన్నాయి. అండ్ గ్లైకాలసిస్, కర్బ్ సైకిల్ మన ఎర్లీ క్లాసెస్లో దీని గురించి కూడా స్టడీ చేశాము. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, మెకానిజం ఆఫ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోఫోరైలేషన్, పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే, హెచ్ఎంపి షంట్. ఇక్కడ చూస్తే మనకు సెకండ్ టాపిక్ చూడండి, అబ్జర్ప్షన్ ఆఫ్ మినరల్ అయాన్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ ప్రాసెస్. సో ప్యాసివ్ అండ్ యాక్టివ్ ప్రాసెస్ మనకు ప్లాస్మా మెంబ్రేన్లో కూడా ఇచ్చారు. ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, అంటే అది చేసే ఒక పనులు. ఓకే, ఒక ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది అది. అండ్ ఇంకా దీంట్లో వచ్చేసి మనకు ప్యాసివ్ అండ్ యాక్టివ్ ప్రాసెస్తో ప్రోడక్ట్స్ని అనుకోండి, లేదా ఆర్గనైజ్ని అనుకోండి, ఇన్సైడ్ అండ్ అవుట్సైడ్ ద సెల్ అది ట్రాన్స్పోర్ట్ చేస్తుంటుంది. సో దాంట్లో మనకు ప్యాసివ్లో చూస్తే ఆస్మోసిస్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, అండ్ సింపుల్ ప్యాసివ్ ప్రాసెస్ కూడా ఒకటి ఉంటుంది, అండ్ యాక్టివ్ ప్రాసెస్ కూడా స్పెషల్గా ఉంటుంది ఇంట్లో. సో K2ని లోపలికి తీసుకొని, K+2ని లోపలికి తీసుకొని, N+3ని రిలీజ్ చేస్తుంది. సో ఇలా యాక్టివ్ అండ్ ప్యాసివ్ ప్రాసెస్ దీంట్లో కూడా సేమ్, అటు ఇటు కొంచెం సేమ్గానే ఉంటుంది. సో ఓవరాల్గా బాటనీ ఈసారి అయితే డెఫినెట్గా ఈజీగా ఉండబోతుంది. సో ఇప్పటిదాకా మనం చూసిన 2 చాప్టర్స్ కూడా చాలా ఈజీ. నెక్స్ట్ చూస్తే ఫోటోసింథసిస్ అండ్ ఫోటోరెస్పిరేషన్. ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్, అబ్జర్ప్షన్ అండ్ యాక్షన్ స్పెక్ట్రా, రెడ్ డ్రాప్ అండ్ ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్. సెకండ్ వన్ కాన్సెప్ట్ ఆఫ్ ఫోటో సిస్టమ్స్, మెకానిజం ఆఫ్ ఫోటోసింథటిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఆక్సిజన్, ఫోటోఫాస్ఫరైలేషన్. సో ఇంతకుముందు మనకు తెలిసింది ఏంటి ఫోటోసింథసిస్ అంటే? సోలార్ ఎనర్జీని తీసుకొని కెమికల్ ఎనర్జీలో కన్వర్ట్ చేయడం. సో దాంట్లో మనం యూజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఇవన్నీ యూజ్ చేసి మనం ఫోటోసింథసిస్ ద్వారా సోలార్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీలో కన్వర్ట్ చేస్తామని ఇన్ సింపుల్ వర్డ్స్ మనకు ఫోటోసింథసిస్ గురించి తెలుసు. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు ఫోర్త్ సెమ్లో ఏంటంటే ఫోటోసింథటిక్లో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ గురించి. సో ఇక్కడ ఉంది చూడండి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో ఫోటోసింథసిస్ గురించి. ఓకే, అంటే ఎలక్ట్రాన్స్ ఎలా అది క్యారీ చేసి ఫోటోసింథసిస్ ప్రాసెస్ని జరుపుతుంది అనేది. ఓకే, ఫోర్త్ వన్ కార్బన్ అసిమిలేషన్ పాత్వేస్ అండ్ ఫోటోరెస్పిరేషన్ C2 పాత్వే. అండ్ యూనిట్ 4 నైట్రోజన్ అండ్ లిపిడ్ మెటబాలిజం. సో నైట్రోజన్ మెటబాలిజం, బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్, ఎసింబయోటిక్ అండ్ సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సింగ్ ఆర్గానిజమ్స్, నైట్రోజెనస్ ఎంజైమ్స్ అండ్ ఎంజైమ్ సిస్టమ్. నైట్రోజన్ ఫిక్సేషన్ గురించి ఎర్లీ క్లాసెస్లో మనకు లీచెన్స్ గురించి చూడండి, ఆల్గే గురించి, దాంట్లో నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్ ఉంటుంది. అబయోటిక్ అండ్ బయోటిక్లో కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్ని యూజ్ చేసి
డీగ్రేడెడ్ నైట్రోజన్ని అది తీసేసుకొని ప్లాంట్ మీద డిపెండ్ అయ్యి దాని ప్రోటీన్స్ తీసుకుంటుంటుంది అండ్ నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తూ ఉంటుంది ఆర్గానిజమ్స్ మైక్రో ఆర్గానిజమ్స్ ఓకే అండ్ సెకండ్ వన్ లిపిడ్ మెటబాలిజం క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ లిపిడ్స్ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ థర్డ్ వన్ అనబాలిజం ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ బీటా ఆక్సిడైజేషన్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ గ్లయోక్సైలేట్ సైకిల్ సో ప్రెసిడెంట్ ఇప్పుడు దాకా చూసిన వాటిలో మనకు ఫోటో రెస్పిరేషను అండ్ లిపిడ్ మెటబాలిజం అనబాలిజం ఇవి కొత్త టాపిక్స్ ఓకే అండ్ మిగతావన్నీ కూడా మనం అర్లీ చదువుకునేవే కాకపోతే ఇంకో లెవెల్ పెరిగి ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంతే ఓకే యూనిట్ 5 ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రెస్డ్ ఫిజియాలజీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డిఫిషియెంట్ ఫేజెస్ అండ్ కైనెటిక్స్ ఆఫ్ గ్రోత్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ యొక్క డెఫినేషన్ దాంట్లో వచ్చే ఫేజెస్ అండ్ కైనెటిక్స్ ఆఫ్ గ్రోత్ సెకండ్ వన్ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఆక్సిన్స్ గిబెర్లిన్ సైటోకినిన్స్ ఏబిఏ ఎథైలిన్ అండ్ బ్రాసియోనెస్టిరాయిడ్స్ ఇది కూడా మనకు కొత్త టాపిక్కే థర్డ్ వన్ ఫిజియోలాజీ ఆఫ్ ఫ్లవరింగ్ ఫోటోపెరియోడిజం రోల్ ఆఫ్ ఫోటోక్రోమ్ ఇన్ ఫ్లవరింగ్ ఫోర్త్ వన్ సీడ్ జర్మినేషన్ అండ్ సెనెన్సెస్ ఫిఫ్త్ వన్ ఫిజియోలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ వాటర్ స్ట్రెస్ సో ఓవరాల్గా ఎవ్రీ టైమ్ ఏంటంటే మనకు థర్డ్ సెమ్ వరకు కూడా మీరు కంపేర్ చేయండి సిలబసెస్ బాటనీ కానీ జువాలజీ కానీ లాస్ట్ 2 చాప్టర్స్ చాలా ఈజీగా ఉంటాయి కానీ దిస్ టైం వచ్చేసి లాస్ట్ 2 చాప్టర్సే కొంచెం డిఫికల్ట్గా కొంచెం ఈజీగా ఉంటాయి తెలుసుకుంటే ఈజీ అయిపోతుంది కాకపోతే కొత్త టాపిక్స్ కాబట్టి కొంచెం డిఫికల్ట్ అనిపించవచ్చు సో జస్ట్ పాస్ అయితే చాలు లేదా 40 మార్క్స్ తెచ్చుకోవాలి 45 మార్క్స్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ 3 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి ది బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి టాపిక్ వైజ్ కూడా నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా కూడా మీతో డెఫినెట్గా షేర్ చేస్తాను ఈచ్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి జియాలజీ కెమిస్ట్రీ సిలబసెస్ వీడియోస్ కూడా వెరీ సూన్ షేర్ చేస్తాను సో స్టే ట్యూన్ విత్ ఆ ఛానల్స్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ థ్యాంక్ యూ